హాయ్ ఫ్రెండ్స్, వేల సంవత్సరాల నాటి సింహం పిల్లని భద్రంగా ఎందుకు దాచిపెట్టారు? వేల సంవత్సరాల నాటి ఆయుధాలు ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఈ విషయం గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. కొన్నేళ్ల క్రితం సైబీరియాలోని చారిత్రక గుహల్లో అన్వేషణ చేస్తూ ఉన్నారు. అక్కడ వేల సంవత్సరాల నాటి సింహం దొరికింది. వెంటనే శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించి పరిశోధించడం మొదలుపెట్టారు. ముందుగా దానికి స్పార్టా అని పేరు పెట్టారు. వారి పరిశోధనలో తేలిందేంటంటే, ఆ సింహం పిల్ల 18,000 సంవత్సరాల క్రితం చనిపోయి ఉంటుందని అంచనాకొచ్చారు. అయినా సరే అది ఇంకా ఎంత బాగుందో చూడండి. దీని శరీరం మీద బొచ్చు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇలాంటిది దొరకడం మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సింహం పిల్ల ఒకటి దొరికింది. అది 44,000 సంవత్సరాల క్రితం నాటిది. వీటిని చూశాక మనకొక ప్రశ్న రావడం సహజం, ఇది ఎలా సాధ్యమైంది? దీనికి శాస్త్రవేత్తలు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ గుహల్లో వేలాది సంవత్సరాలుగా మంచు కరగలేదు, లోపలికి గాలి కూడా వెళ్లలేదు. దీంతో అవి పాడవకుండా ఉన్నాయి. జంతువులే కాదు, ఇలా మంచులో ఉన్న మనుషుల మృతదేహాలు కూడా చెక్కు చెదరకుండా ఉండటం మనకు తెలిసిందే. అయినా సరే ఇలాంటి వేలాది సంవత్సరాల లాంటి మృతదేహాల్ని పట్టుకోవటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆస్ట్రేలియాలోని నేషనల్ గ్యాలరీలో పనిచేసే ఒక వ్యక్తి లాక్డౌన్ టైంలో గోడలకు వేలాడదీసే పెయింటింగ్స్ బాగోగులు చూసుకుంటున్న సమయంలో ఫ్రెడ్రిక్ మెక్యుబిన్ పెయింటింగ్ వేసిన పెయింటింగ్ మీద టార్చ్ వేసి చూస్తే అందులో మరో పెయింటింగ్ కనిపించింది. విచిత్రం ఏంటంటే, ఆ పెయింటింగ్ గత 100 ఏళ్ల నుండి కనిపించకుండా పోయింది. అసలు జరిగిందేంటంటే, కొత్త పెయింటింగ్ వేసిన వ్యక్తి పాత పెయింటింగ్ మీదే దీన్ని వేశాడు. ఇక ఆ పాత పెయింటింగ్ మనకి కనిపించదని అర్థం. 1934 నాటి ప్రముఖ ఫ్రెంచ్ రేసర్ రాణీ ట్రెఫ్యూస్ ఒక పోకర్ గేమ్లో ఓడిపోయాడు. తన దగ్గర డబ్బులు లేవు, అందుకే తన బండిని తాకట్టు పెట్టాడు. అతను ఆ ఆటలో ఓడిపోయాడు. దీంతో తన వెహికల్ని పోగొట్టుకున్నాడు. ఆ వెహికల్ పోకర్ ఆట నిర్వాహకులకి అప్పచెప్పాడు. ఆ తర్వాత ఆ కారు ఎలా ప్రమాదానికి గురైందో తెలీదు, ఇటలీ స్విట్జర్లాండ్ సరిహద్దు మధ్యలో ఉన్న నదిలో పడిపోయింది. చాలామంది ఇక్కడ స్కూబా డైవింగ్ చేయడానికి వచ్చేవారు. అందరూ ఈ వెహికల్ గురించి తలుచుకుని బాధపడేవారు. 2009 ఈ అద్భుతమైన బండిని ఆ నదిలో నుండి బయటకు తీశారు. ఈ బండిని రీస్టోర్ చేయొచ్చు, అలాగే చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్నేళ్ల పాటు ఆ బండి నీటిలో ఉన్నా కూడా వాటి టైర్ల నుండి గాలి మాత్రం పోలేదు. చైనాలోని చౌన్ కింగ్లో ఉండే ఒక మత్స్యకారుడు తమ ప్రాంతంలో చేపలు దొరికే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ గాలం వేశాడు. ఆ గాలానికి సాధారణ చేప కాకుండా సాలమాండర్ చిక్కుకుంది. దాని బరువు దాదాపు 80 కిలోల వరకు ఉంటుంది. పొడవు 5 అడుగులుంది. ఈ ప్రాణి అంతరించిపోయింది. దీన్ని తిరిగి చూడటం అసంభవమనే అనుకున్నారు. తన గాలానికి చిక్కిన ఆ మత్స్యకారుడు నిజంగా అదృష్టవంతుడు. ఇంకా విచిత్రమైన విశేషం ఏంటంటే, ఆ మత్స్యకారుడు ఈ సాలమండర్ని వెంటనే శాస్త్రవేత్తలకు అప్పగించాడు. దీన్ని అతను బయట అమ్మే ప్రయత్నం చేస్తే అతనికి 1,00,000 రూపాయలు వచ్చేవి. ఈ రోజుకి దీనికి బయటి ప్రపంచంలో అంత రేటుంది. ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దీని నుండి అనేక రకాల మందులు తయారు చేస్తారు. 80వ దశకంలో షికాగోలో రాబ్ రాబెల్ అనే ఒక బాబుండేవాడు. తన దగ్గర ఉన్న పుస్తకాన్ని తన స్నేహితుడికిచ్చాడు. అందులో ఖజానాకి సంబంధించి అనేక కథలు ఉండేవి. నిజంగా అందులో కథలే ఉన్నాయా అంటే సమాధానం కాదనే చెప్పాలి. అందులో కథలతో పాటు ఆ ఖజానాలు వెతకడానికి అనేక మ్యాపులు కూడా ఉన్నాయి. ఆ పుస్తకంలో ఉన్న మ్యాపుల్ని వెతుకుంటూ బయలుదేరాడు. నమ్మశక్యంగా అనిపించదు కానీ అందులో అనేక మ్యాపులు నిజమైనవి. అందులో ఉన్న పజిల్ని ఛేదించి ఆ బాలుడు తన ఇంటి దగ్గర ఉండే పార్క్కి చేరుకున్నాడు. మ్యాప్లు చూపించిన స్థలంలో తవ్వడం కూడా మొదలుపెట్టాడు. ఆ తవ్వకంలో తర్వాత అతనికి ఒక ట్రాన్స్పరెంట్ డబ్బా దొరికింది. అందులో మరో సిరామిక్ బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఒక తాళం చెవి కూడా ఉంది. ఆ తాళం చెవి దొరకగానే దాన్ని తీసుకెళ్ళి ఆ పుస్తకం రాసిన వ్యక్తికి ఇవ్వాలి. ఆ అబ్బాయి అలాగే చేశాడు. ఫ్రాయిన్ అనే రచయిత చేతికి ఆ తాళం చెవి తీసుకెళ్ళిచ్చాడు. ఆ రచయిత ఆ అబ్బాయికి ఒక విలువైన రాయిచ్చాడు. దాని విలువ ఇప్పుడు 1,00,000లో ఉంది. మనకు కూడా అలాంటి పుస్తకం దొరికితే బాగుంటుంది కదా. మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ ఇంజిన్ ఎన్నేళ్ల క్రితం నాటిదని మీ అంచనా? 50 నుండి 70 ఏళ్ల నాటిదని అనుకుంటున్నారా? అంతకన్నా ఎక్కువే. దాదాపు 100 ఏళ్లకన్నా ముందుది. దీని సంగతులు తెలుసుకోవడానికి న్యూజిలాండ్ వెళ్దాం పదండి. 1865 ఈ ఇంజిన్ మొదటిసారి పట్టాలెక్కింది. చాలా చక్కగా నడిచేది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇనుము ధర విపరీతంగా పడిపోయింది. ఇంట్లో తుక్కు కూడా అమ్మకుండా చుట్టుపక్కలున్న నదుల్లో పారేసేవారు. అలాగే ఈ ఇంజిన్ని కూడా నీళ్లలో పారేశారు. అలా 100 ఏళ్లకు పైగా అది నీళ్లలోనే ఉండిపోయింది. దాన్ని ఇటీవలే బయటకు తీశారు. 1 నెల రోజులు ఇంట్లో ఉన్న చాకును వాడకుండా ఉంటే దానికి గ్యారంటీగా తుప్పు పట్టడం ఖాయం. అది ప్రకృతి సహజం.
కానీ కొన్ని వస్తువులను చూస్తే ప్రకృతి నియమాలు వాటికి వర్తించవేమో అనిపిస్తుంది. చైనాలోని శాస్త్రవేత్తలు గుజియాన్ల పదునైన కత్తిని తవ్వకాల్లో వెలికిదేశారు. ఈ తల్వార్ దాదాపు 250 సంవత్సరాల క్రితంది. ఇన్నేళ్ల పాటు నీళ్లల్లో భూమిలో ఉండి కూడా ఇది తుప్పు పట్టకుండా ఎలా ఉంది అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ఈ రోజుకి పదునుగా ఉంది. రాగి అంటే కాపర్తో ఈ తల్వార్ని తయారు చేశారని అర్థమైంది. వీటిలో లోహాల్ని వాడిన నిష్పత్తి కారణంగానే ఇలా తుప్పు పట్టకుండా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు. అయినా దీని గురించి మరింత పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఈ ఎత్తు చెప్పులు వేసుకోవడం చాలా కామన్. కానీ ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు తయారు చేశారు, వాడకం ఎలా మొదలుపెట్టారు, ఇవన్నీ మీకు తెలుసా? ఈ విషయం తెలుసుకోవాలంటే మనం వేలాది సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ రోజు డిజైన్లు ఈ రోజు డిజైన్లు ఒకేలా ఉండడం విచిత్రమే. దీని కథ ఈజిప్టు నాగరికతతో మొదలైంది. కింగ్ టూట్ శాండిల్స్, ఇవి చాలా పురాతనమైనవి. వీటి మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. వీటిని అనేక రకాల లోహాలతో తయారు చేశారు. దీంట్లో ఎక్కువ భాగం బంగారం మిళితమై ఉంది. వీటికి తోడు వెజిటబుల్ ఫైబర్, గాజు, లెదర్ లాంటి అనేక పదార్థాలు దీంట్లో ఉన్నాయి. కింగ్ టూట్కి ఒక కాలు కొంచెం వంకరగా ఉండేది. అందుకని ఆ కాలు కోసం ఒక విచిత్రమైన శాండిల్ తయారు చేయించుకున్నాడు. అతను మరణించాక అతని సమాధిలో అతను వేసుకునే 80 జతల చెప్పులు, శాండిల్స్ పాతిపెట్టారు. అందులో కొన్ని పాడైపోయాయి, కొన్ని నేటికీ చెక్కు చెదరకుండా చక్కగా ఉన్నాయి. ఈ కాలనాటి చెప్పుల్లాగే కింగ్ టూట్ చెప్పులకు కూడా లెదర్తో సోల్ తయారు చేసి ఉంది. ఈ చెప్పులు చాలా పకడ్బందీగా అనేక అంచనాలతో చేశారు. ఈ విషయాలన్నీ అర్థం కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఇజ్రాయెల్ చరిత్రకారులు అనేక చారిత్రక నాణాలు పట్టుకోగలిగారు. ఈ ప్రదేశాల్లో అనేక మంది వెతికి వెతికి వీటిని దోచుకెళ్లారు. ఇక్కడ పాత నాణాలతో వ్యాపారం చేస్తున్నారన్న సమాచారం అందింది. దాంతో చరిత్రకారులు పోలీసుల సాయంతో ఒక భవనం మీద రైడ్ చేశారు. ఈ రైడ్లో అనేక నాణాలు బయటపడ్డాయి. ఇందులో దేశ విదేశాల నాణాలు కూడా ఉన్నాయి. కొంతకాలమే చలామణిలో ఉన్న హజ్ మోనియం కాలనాటి అరుదైన నాణాలు కూడా ఈ రైడ్లో దొరికాయి. ఈ నాణాలు చలామణిలో ఉన్న కాలంలో ఆ సంస్కృతిని నమ్మిన వారు పరిపాలన సాగించారు. అప్పుడు వారి మీద రోమన్ రిపబ్లిక్లు దాడి చేశారు. ఆ తర్వాత హెరాడ్ల రాజ్యం సాగింది. ఈ భవనం నుండి నిషేధించబడిన అనేక ఇతర నాణాలు కూడా దొరికాయి. వీటిని ఇతర ప్రాంతాల నుండి దొంగిలించిన వారికి ఒక చారిత్రక ఆధారాన్ని ధ్వంసం చేస్తున్నామన్న సంగతి తెలియదు. వీరి కారణంగా అనేక చారిత్రక విషయాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఉండేవారు తమ ప్రాంతాల్లోని తవ్వకాల్లో దొరికే వాటి గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వరు. వాళ్ల నిర్ణయాలు వాళ్లే తీసుకుని వెతుకులాట్లు చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు చరిత్రకారులు వేగంగా వెళ్లి తవ్వకాలు చేపడుతున్నారు. మిగిలిన కొన్ని సాక్ష్యాలు కూడా కాపాడుకుందామనే ప్రయత్నం వారిదే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.